లేదు. నేను వచ్చిన తర్వాత మీకు బంగారు పళ్ళెంలో పెట్టి చూసుకుంటాను, నా నవరత్నాలు ఇవ్వ చూడండి అని చెప్పేసి ఆ రోజు నవరత్నాలు చెప్పడం జరిగింది. సోదరులారా, ఆ రోజు మహిళలు కానీ, వృద్ధులు కానీ, రైతులు కానీ, కర్షకులు కానీ, కార్మికులు కానీ మా కన్నీళ్లు తుడవడానికి వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి బాక్సులు బద్దలు ఏదో వేశారు. ఆయన పెట్టుకున్నంతా ఒకటేనయ్యా. ఆ నవరత్నాలు అనేది ఒకటి ప్రజావేదిక పట్టుకోలగొట్టడం, రెండు పోలవరం ప్రాజెక్టు పనులు ఆపేయటం, మూడు పేదలకు ఇవ్వాల్సింది హౌసులు అందరినీ ఆపేసి మళ్ళీ పిలవటం, అన్నా క్యాంటీన్లు మూసుకోపోవటం, ఇవన్నీ రద్దు చేసుకోవడం తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి, ఇతను జగన్మోహన్ రెడ్డి కాదు, ఇతను మొండి మోహన్ రెడ్డి అని చెప్పేసి మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, రాయలసీమలో రెండు సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్నాయి. ఒకటి, ప్రతిపక్ష నాయకుడు ఓడిపోయినప్పుడు అధికారంలో ఉన్నాడు వాడి గుడిసెలు తగలబెట్టడం, వాడి ఇళ్ళు తగలబెట్టడం, ఆ కార్యకర్తలను కొట్టడం, ప్రాణాలు తీయటం, అదే సిద్ధాంతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. అసెంబ్లీ ఎప్పుడైనా మన జీవితంలో ఉన్నటువంటి అసెంబ్లీ చూసావా? ఒక ముఖ్యమంత్రి లేచి నేను 151 మంది, మీరు 23 మంది, మేము లేస్తే మీరు మీ స్థానాల్లో ఉండరని చెప్పేసి చెప్పాడు. ఇది సిక్కు చేటు, తలవంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు ఓటు వేసిన బాధపడుతున్నారు. ఏమిటి, మనం ఇటువంటి వ్యక్తి కేసామా, ఇటువంటి గుండా కేసామా? అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యే లేచి ఖబర్దార్, చంద్రబాబు నాయుడు ఎవరైనా జీవితంలో నాకన్నా వయసులో పెద్దోళ్ళు ఉన్నారు, అంత ముందు అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ఈ విధంగా మాట్లాడినటువంటి చరిత్ర ఇంతవరకు మీరు చూశారా అని చెప్పి సభాముఖ తెలియజేస్తున్నాను. మనం కాదు, మన పోటీ 100 మందులు చెప్పినా కూడా ఆ జగన్మోహన్ రెడ్డి మార్చడు. ఆయనకి ఆ యేసు ప్రభు కానీ, ఆ అల్లా కానీ, ఆ యంగదేశం స్వామి కానీ అతను మనసు మార్చి ఈ పేదలకు పెట్టినటువంటి అన్నా క్యాంటీన్ని మళ్ళీ తొందరలో తెరిస్తే పేదవాడు సంతోషపడతాడు. పేదవాడు కడుపు నిండి అన్నం పెట్టాడు, నువ్వు కడుపులు కొట్టేవాడు కాబాకు, అన్నం పెట్టేవాడు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ, తదుపరి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రోజున ఈ అన్నా క్యాంటీన్ లో మరి కావాలి వారికి మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కువ సంఖ్యలో భోజనం చేయడం జరిగింది. ఇక్కడ ఈ 6 నెలల కాలంలో నాకు తెలిసినంత వరకు 100,000 చిల్లర మంది పేదలు ఈ అన్నా క్యాంటీన్లో భోజనం చేయడం జరిగింది. మరి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే 4 కోట్ల పైచిలకు పేద ప్రజలు మరి అన్నం లేక ఇబ్బంది పడేవాళ్ళు పేద ప్రజలు మరి 4 కోట్ల మంది పైచిలకు ఈ అన్నా క్యాంటీన్లో భోజనం చేయడం జరిగింది. మరి అన్నమో రామచంద్ర అనే అల్లాడే పేదలు, మరి రిక్షా పిల్లర్లు అయితేనేమి, ఆటో వర్కర్లు అయితేనేమి, బేల్దారు పనిచేసుకున్న వాళ్ళు అయితేనేమి, మరి గిరిజనులు అయితేనేమి, ఎవరైతే అన్నానికి ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఈ అన్నా క్యాంటీన్లో భోజనం చేయడం జరిగింది. మరి ఈ రోజున వైఎస్ఆర్సీపీ అధికారులకు రావడం అంటే పేద బడుగు 15 వర్గాల వల్ల ఎక్కువ ఓట్లు వేయడం వల్లే వచ్చిందని మరి జన్నానుడి, మరి మీడియా మాధ్యమాల్లో కూడా ఈ జనం ఎక్కువ ఆ పార్టీకి ఓట్లు వేయడం వల్ల అధికారంలోకి వచ్చింది అన్నప్పుడు, ఆ జనాలైతే ఏ జనాలైతే ఈ క్యాంటీన్స్ లో అన్నం తింటున్నారో వాళ్ళ కడుపు కొట్టడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం. వెంటనే కావున వెంటనే మరి ఎన్నా క్యాంటీన్ని మరి మరి తెరించాల్సిన అవసరం ఉంది. 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకు భోజనం అంటే ఇక్కడ మంచి మరి ఇస్కాన్ వారి ఆధ్వర్యంలో మంచి భోజనం, బ్రహ్మాండమైనటువంటి భోజనం, పప్పు మరి సాంబారు పెరుగు ఊరగాయతో మరి బ్రహ్మాండంగా 3 పూట్ల, అలాగే ఉదయం పూట టిఫిన్, అలాగే టిఫిన్కి సంబంధించి ఇడ్లీ అయితేనేమి, మరి అలాగే పూరి అయితేనేమి, దోశ అయితేనేమి, తదితర ఆహారాలన్నీ కూడా పొంగల్ అయితేనేమి, ఎంతో బ్రహ్మాండంగా మంచి హోటల్లో ఏ విధంగా అయితే ఉంటుందో, మన ఇంట్లో ఏ విధంగా అయితే ఉంటుందో అటువంటి రుచికరమైన శుచికరమైనటువంటి ఆహారాన్ని తెలుగుదేశం పార్టీ అందించింది. దాన్ని 5 రూపాయలకు అందించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని ఆపటం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం. దయవంచి రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం, మీకు ఎవరైతే అధికారాన్ని అందరాన్ని ఎక్కించడానికి ఉపయోగపడ్డారో ఆ జనం తిని అన్నా క్యాంటీన్ని మూసివేయటం అన్యాయం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున తెలుగుదేశం పార్టీ మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ ఉంది. ఒకవేళ దీన్ని తెరవనట్లయితే రాబో కాలంలో దీనికంటే మిక్కిలుగా ఉద్యమాలు నడిపి క్యాంటీన్ ఏ విధంగా అయినా తీపిస్తామని తెలియజేస్తూ